ఇప్పుడు జరుగుతున్న ఈ టికెట్స్ దాంట్లో కానీ ఇవన్నిటికి సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేశారు. అది ఛాంబర్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళై ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికి సంబంధించిన కొన్ని నేమ్స్ తీసుకున్నారు. సో అది మోస్ట్లీ షార్ట్లీ అది కమిటీ ఫామ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళు ఇండస్ట్రీ తరఫున వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి ఇప్పుడు ఉన్న ఇష్యూ గురించి డిస్కస్ చేసి సో మోస్ట్లీ తొందరగానే షార్ట్అవుట్ చేస్తారనుకుంటున్నాం. సో ఈలోపు మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక కమిటీ ఫామ్ అయింది కాబట్టి ఆ కమిటీ వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి షార్ట్అవుట్ అయ్యే వరకు ఎవరం కూడా ఎలాంటి ట్వీట్లు చేయడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ చేయకుండా ఉంటే మంచిది మనకు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఫార్వర్డ్ వచ్చి మన ఇష్యూని కమిటీ మెంబర్స్గా తీసుకుంటున్నారు కాబట్టి ఆ తొందరలోనే షార్ట్అవుట్ అవుతుందని అందరం ఆశిస్తున్నాం. సో ఇండస్ట్రీ అంతా ఒకటే, మనకు కమిటీ తర్వాత ఏదైనా షార్ట్అవుట్ కాకుండా ఇండస్ట్రీలో సో మెనీ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అలాగే ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కూర్చున్నప్పుడు మాట్లాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చేది మనకు సరిపోకుంటే అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు ఆలోచించుకొని మాట్లాడదాం. దయచేసి ఎవరు ఇండివిజువల్గా ఎవరు రియాక్ట్ అవ్వద్దు. సేమ్ టైం మన తెలంగాణ ప్రభుత్వం రేట్స్ ఫైనల్ చేసి కొత్త జీవో ఇచ్చింది. సో నిర్మాతల తరఫున మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇండస్ట్రీ తరఫున వెళ్ళి వారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసేది ఉంది, కలిసి ధన్యవాదాలు చెప్పి రావాలి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ తొందరలోనే ఈ ఇష్యూ షార్ట్అవుట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిలిం ఇండస్ట్రీ తరఫున వచ్చి సీఎం గారిని మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. సో వారు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతినిధులను కూడా కలుస్తాం. సో అలాగే మీడియా, సో ఇందాక నేను ఒక శ్యామ్ సింగ్ గారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీరు చాలా కీ రోల్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి కానీ అటు సొసైటీకి కానీ ఇటు ప్రభుత్వాలకు కానీ. దయచేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే మీరు మేము ఎప్పుడు ప్రెస్ మీట్లని ఎక్కడని కలుస్తూనే ఉంటాం. ఫిలిం అంటే యువర్ ద ఫిలిం పీపుల్, మీరు సపరేట్ అని మేము అనుకోవట్లేదు. మీరు మాతో పాటు మీరు ఒకటి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ఏదన్నా ఉంటే దాన్ని మీరు చాలా సెన్సిటివ్గా చూడండి, దాన్ని హైలైట్ చేసి, అంటే దానివల్ల కూడా కొన్ని మ్యాటర్లు తక్కువ ఉన్నవి కాంప్లికేషన్స్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరు అర్థం చేసుకుంటారని మా విన్నపం ఇది. మీడియా అంటే ఇప్పుడు మా సినిమా ముహూర్తం దగ్గర నుంచి ఒక సినిమా సక్సెస్ అయ్యి సెలబ్రేషన్స్ వరకు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రెస్ మీట్లలో ప్రతి సక్సెస్లో మీరు ఉంటారు. సో మీరు మేము వేరు కాదు, ఫిలిం ఇండస్ట్రీ మీడియా వేరు కాదు. దయచేసి అది మీరు కూడా అర్థం చేసుకొని ముందు కొంచెం జాగ్రత్తగా రిపోర్టర్స్ కానీ యజమానులు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే కొంచెం సెన్సిటివ్గా చూడండి, దాన్ని కావాలని హైలైట్ చేసేసి అది ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇది మా నిర్మాతల తరఫున ఇది మీకు విన్నపం, మా రిక్వెస్ట్. సో తొందరలోనే ప్రభుత్వాల ప్రతినిధుల్ని ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మేము వెళ్ళి కలవడం జరుగుతుంది. అన్నీ పాజిటివ్గా చూస్తున్నాం, అన్నీ తొందరలోనే పాజిటివ్గానే చూస్తాము. తెలంగాణ జీవో వచ్చినట్టే ఏపీది కూడా తొందరలోనే ఈ కమిటీ ద్వారా ఒక జీవో వస్తుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, కమిటీ డీటెయిల్స్ అన్నీ తర్వాత అంటే ప్రభుత్వం తరఫున రావచ్చు, దానికోసం వెయిట్ చేస్తాం. అది వేరు, అది ఎగ్జిబిటర్స్ ద్వారా. సో ప్రభుత్వాలను మేము అడుగుతుంది ఎప్పుడు ఒక మా టికెట్ రేట్లు కావచ్చు, ఒక ఫిఫ్త్ షోది కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో అడిగి తీసుకొచ్చినట్టే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే ఎగ్జిబిటర్స్కి ఇష్యూస్ ఉన్నాయి. ఈ కోవిడ్ దానివల్ల ఈ ఎలక్ట్రిసిటీ
కట్టుకోలేక ఈ 1.5 ఇయర్ నుంచి ఎగ్జిబిటర్ స్ట్రగుల్ అవుతున్నారు. సో ఎగ్జిబిటర్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్గా బయటకు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన అవి సాల్వ్ కావాలి. ఎగ్జిబిటర్ల ఇష్యూస్ వేరు, ప్రొడ్యూసర్స్ ఇష్యూస్ వేరు. సో ఈ రెండు వేరువేరుగా ఈ కమిటీ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ఈ కమిటీలో ఉండేలాగా చూస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఇచ్చిన లిస్టులో అందరూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేస్తే ఆ కమిటీ ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ అయితే, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కూడా రీచ్ అవుతాయి. సో వాళ్ళ దగ్గర నుంచి అసలు ప్రాబ్లం ఏందో ఎగ్జాక్ట్గా కూడా రీచ్ అవ్వట్లేదు అని ఉంది, రీచ్ అవుతాయని ఆశిస్తుంది. డెఫినెట్గా అంటే ఇప్పుడు కమిటీలో ఆఫీసర్స్ ఉంటారు, మన ఇండస్ట్రీ నుంచి ఉంటారు. సో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఆఫీసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది అనే డిస్కషన్ జరిగితే ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ అర్థమవుతే షార్ట్ అవుట్ అవ్వడం ఈజీ కదా. ఇది ఇవేం పెద్ద ఇష్యూస్ కావు, చాలా మైనర్ థింగ్స్. అంటే ప్రాపర్ బ్రిడ్జ్ లేదు, ఈ కమిటీ ద్వారా ప్రాపర్ బ్రిడ్జ్ అవుతుంది. హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అంటే ఇది మా లెక్కని పెద్ద సమస్య కాదు. ఒకసారి మాట్లాడితే కదా అసలు ప్రాబ్లం ఏంటో ప్రాపర్గా రీచ్ అవుతే, కమిటీ ద్వారా రీచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ముందు ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడటానికి ఒక కమిటీ ఫామ్ అవుతుంది కదా, మాట్లాడటానికి ఒక ఈజీ అవుతుంది కదా. అంటే ఇప్పటికి వరకు ప్రభుత్వానికి అంటే ప్రాబ్లమ్స్ ప్రాపర్గా తెలియదు అని. ఇప్పుడు మా స్ట్రగుల్ అనేది ఏంటి, అందరు ఎంతసేపు టికెట్ రేట్లు అక్కడ పెరిగా ఇక్కడ తగ్గా ఎట్లా అమ్ముతున్నారు ఇట్లా అమ్ముతున్నారు అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ పాయింట్ టు పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీటింగ్ ఒక 2-3 గంటలు ఉంది, మంత్రి గారిని కలిస్తే 10 నిమిషాలు కలిసి వస్తాం. ఇప్పుడు కమిటీతో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక హాఫ్ డే డిస్కషన్ జరుగుతుంది, పాయింట్స్ ఏమున్నాయి కన్వే చేయగలుగుతారు. సో టైం స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. కాదు, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది దానికి సాల్వ్ కావాలి. మా ఇండస్ట్రీకి మేము కోరుకునేది, మా నిర్మాతలుగా మేము అందరము కోరుకునేది ఒకటే, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి. ఏం జరిగినాయి దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా మేము సినిమాలు తీయాలిగా, సినిమాలు రిలీజ్ చేయాలిగా, సంవత్సరానికి ఇన్ని సినిమాలు వస్తున్నాయిగా. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు. ముందుకు ఎలా వెళ్ళాలి, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి. ఇవాళ మన తెలుగు సినిమా 1 పొజిషన్లోకి వెళ్తుంది. ఇవాళ ఎన్ని సినిమాలు, ఇవాళ పుష్ప చూడండి, అన్ని లాంగ్వేజ్లు వెళ్ళి ఆడుతుంది. సో మన తెలుగు సినిమా ఎంతో పెరిగింది, ఇది పెరగటానికి ఏం చేద్దాం చూద్దాం. సో డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే రిజాల్వ్ చేస్తుంది, పాత రోజుల్లాగానే అద్భుతంగా ఉంటుంది. అనుకుంటున్నాం, ఎస్ కరెక్ట్ కాదనే చెప్తున్నాగా, మీ మీడియా ద్వారా చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఎవరిని ఒకరం రియాక్ట్ అవుతున్నాం, ఇది దిస్ నాట్ ఇస్ అందరం కూర్చొని సానుకూలంగా మాట్లాడేంత సినిమా ఇండస్ట్రీలో ఉండదు. ఈ ఫ్రైడే నా సినిమా రిలీజ్ ఉందనుకో నాకు బాధ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రైడే వీరిది ఉందనుకో వారికి బాధ ఉంటుంది, వారం దాటంగానే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎవరిది పడితే వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఒక సిస్టమ్గా ఒక ఛాంబర్ ఉంది, ఛాంబర్ ద్వారా ఇప్పుడు కమిటీ మేము నమ్ముతుంది, ఇస్ కమిటీ, గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసిందంటే సాల్వేషన్ ఈజీ అవుతుంది. ఈసారి ఇనిషియేటివ్ అటునుంచి వచ్చింది, అటునుంచి ఇప్పుడు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈరోజే ఛాంబర్కి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు కమిటీలో ఎవరు మెంబర్లు ఉండాలని, ఛాంబర్ నుంచి లిస్ట్ వెళ్ళింది, అది తొందరలోనే ఫైనల్ అయిపోతుంది. అన్నీ అయిపోతాయి, అన్నీ తొందరలోనే సాల్వ్ అవుతాయి. ఒక్కసారి అనుకూలం వస్తే అన్నీ అవుతాయి, అవేం పెద్ద కోరికలు కావు. నేను అదే, అవేం పెద్ద కోరికలు కావు. ఎలా ఇప్పుడు గవర్నమెంట్కి ఏంది, అటు ఆడియన్స్ని ఇటు ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాలి. సో వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. కమిటీలో వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ మాట్లాడతారు, షార్ట్ అవుతుంది. నేను మీ మీడియాని ఇందాకే నేను అడిగా, కాంట్రివర్షియల్ వద్దు, దయచేసి సినిమా అనేది సెన్సిటివ్. మీరు మళ్ళీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, ప్రాబ్లం సాల్వ్ కావాలి. మేము సానుకూలంగా గవర్నమెంట్ని వెళ్ళి కలవడానికి ఉన్నాము.
మేము సినిమాలు తీయాలి, మంచి సినిమాలు ప్రేక్షకులకు చూపించాలి, అదే మా గోళ. మీ మీడియా అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్స్టాండ్. మీకు నేను ఇందాక కూడా చెప్తున్నా, చాలా అవసరం. మీరే మీరు వాళ్ళు, మాకు గవర్నమెంట్కి మీరు వాళ్ళు. మీరు ఏది చూపిస్తే అది హైలైట్ అవుతుంది. సినిమా అనేది సెన్సిటివ్. మేమేమన్నా పొలిటీషియన్సా? మాది సినిమా, సినిమా తీయాలి, బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, బాగలేకుంటే పెట్టలు వెనుకకు వస్తాయి పాత రోజుల్లాగా. నెక్స్ట్ ఏంటనేది మేము చూసుకోవాలి. సో మీరు ఎంత ఇంపార్టెంట్, మీరు బాగలేని సినిమాని మీరు బాగుంది బాగుంది అంటే ప్రేక్షకులు వస్తారా? రారు. బాగున్న సినిమా మీరు బాగలేదని చెప్పినా మౌత్ టాక్తో జనాలు వస్తారు. సో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అది మీరు కూడా అర్థం చేసుకోవాలనేదే మా రిక్వెస్ట్. అది మన చేతిలో లేదు. ఇప్పుడు అందరితో పాటు అందరు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఆపుకునే పరిస్థితి ఉందా? అది లేదు. కాబట్టి మేము ముందుకు వెళ్ళాల్సిందే. కష్టమో నష్టమో మేము ముందుకెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సినిమాలు ఆపుకుంటే వెనకాల పెట్టలేము. పెద్ద సినిమాలు అయితే అసలు పెట్టుకోలేము. రిలీజ్ చేయాల్సిందే. వీఆర్ రెడీ. అందరు ప్రొడ్యూసర్లు కష్టమైనా నష్టమైనా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది. తెలంగాణ ఓకే సార్, మిగతా స్టేట్స్లో మనకి టికెట్ రేట్స్ పెంచుకునే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయంటారా? ఇవాళ ఉన్నాయి కదా, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది, అన్ని అదర్ స్టేట్స్లలో ఉన్నాయి. అన్ని ఫ్లెక్సిబుల్ రేట్స్, ఫ్లెక్సిబుల్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏందో ఒక సిస్టమ్ వచ్చేసింది. ఇది కూడా ఫ్లెక్సిబుల్ రేట్ కింద లెక్క. ఇక్కడ కూడా సీలింగ్, అప్పర్ సీలింగ్ ఇది, లోయర్ నువ్వు ఎంత సినిమా అయితే 50 రూపాయలు పెట్టుకో, పెద్ద సినిమా అయితే 200 రూపాయలు పెట్టుకో. 150 వరకు పెట్టుకోవచ్చు. ఆ విండో ఉంది డెఫినెట్గా. పెద్ద సినిమాలు 150 పెట్టుకుంటారు, చిన్న సినిమాలు 50 70.